ఇటీవలి కాలంలో భారీ వర్షాలు పడడంతో నష్టపోయిన పంటలను, రోడ్లను, తెగిపోయిన చెరువు కట్టలను పరిశీలించడానికి కేంద్ర బృందం సోమవారం నిజామాబాద్కు వచ్చింది. నిజామాబాద్ జిల్లా ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లాలో జరిగిన నష్టాన్ని కలెక్టర్ రవీందర్ వివరించి చెప్పారు. దీని తర్వాత జిల్లాలోని నవీపేట్, నందిపేట్ మండలాల క్షేత్రస్థాయి పరిశీలనకు వారు వెళ్లారు. నిజామాబాద్ జిల్లాలో ఇటీవలి కాలంలో భారీగా వర్షాలు పడడంతో చాలా ప్రాంతాల్లో సోయా, మొక్కజొన్న, వరి లాంటి పంటలు చేతికి రాకుండా పోయాయి. రోడ్లు కొట్టుకుపోయి చాలా ఇబ్బందులయ్యాయి. చాలా చోట్ల చిన్న చిన్న కల్వర్ట్లు కూడా కూలిపోయాయి. వీటన్నింటినీ వారు పరిశీలించనున్నారు.